హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీశైలం క్షేత్రాన్ని మల్లికార్జున క్షేత్రం అని ఎందుకు పిలుస్తారు? శ్రీశైల క్షేత్రానికి మల్లికార్జున క్షేత్రంగా పేరు రావడానికి ఒక పురాణ కథనం ఉంది. పూర్వం ఈ కృష్ణానదీ తీర ప్రాంతాన్ని బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడనే రాజు పరిపాలించేవాడట. సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు లేకలేక ఒక అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన వెంటనే రాజు జైత్రయాత్రకు వెళ్లిపోయాడు. చంద్రకేతుడు బ్రహ్మగిరి నుంచి మొదలుపెట్టిన జైత్రయాత్ర రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్ల పాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి తిరిగి బ్రహ్మగిరికి చేరుకున్నాడు. అతడొచ్చేసరికి అంతఃపురంలో ఒక అందమైన కన్య తిరుగాడుతోంది. ఆ కన్యను చూసి చంద్రకేతుడు మోహంలో పడిపోయాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడ్డాడు. అది చూసిన మహారాణి ఆమె మరెవరో కాదు, మీ కూతురు చంద్రమతి అని చెప్పింది. అయినా చంద్రకేతుడు ఆ మాటలు పట్టించుకోలేదు. మరోవైపు ఆ కన్య చంద్రమతి చేతులు జోడించి, తండ్రి, నేను మీ కుమార్తెను, నన్ను వదిలిపెట్టండి అని వేడుకుంది. అయినా చంద్రకేతుడు వదలలేదు. కామకాంక్షతో ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగుతీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకుంది. ఆమెను వెంబడిస్తూ వచ్చిన చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటు వేశాడు. శివభక్తురాలైన చంద్రమతి మరో దారి లేక తండ్రి నుంచి తనను కాపాడమని శివుణ్ణి ప్రార్థించింది. ఆమె మొర ఆలకించిన శివుడు చంద్రకేతుణ్ణి ఆకుపచ్చటి శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ వెళ్లి పాతాళగంగలో పడింది. అందువల్లే అక్కడ నీరు పచ్చగా ఉంటుంది అన్నది భక్తుల నమ్మకం. గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి అక్కడో అద్భుతాన్ని చూస్తుంది. ఒక గోవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో అభిషిక్తమవుతున్న శివలింగాన్ని చూసింది. దాంతో అక్కడే ఆమె శివాలయాన్ని నిర్మించి స్వామివారిని నిత్యం మల్లెపూలతో అర్చించేది. ఆమె భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు సతీసమేతుడే సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడట. అప్పుడు చంద్రావతి, స్వామి, నేను మిమ్మల్ని అర్చిస్తూ మీ శిరస్సు మీద ఉంచినటువంటి మల్లెపూల దండ ఎప్పటికీ వాడిపోకుండా ఉండేలా వరం ప్రసాదించండి అని కోరిందట. అప్పుడు పరమేశ్వరుడు ఆమె తనకు అలంకరించినటువంటి ఆ మల్లెపూల దండను తన శిరస్సు పైనున్న గంగమ్మ తల్లి చంద్రవంకల మధ్య ధరిస్తాడు. శిరస్సు మీద మల్లెపూల దండ ధరించాడు కాబట్టి స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని, ఆ ఆలయానికి మల్లికార్జున స్వామి ఆలయంగా పేరొచ్చిందని ఒక కథనం. స్వామివారిని మల్లికార్జునుడు అని పిలవడానికి మరొక పురాణ కథనం కూడా చెప్తారు. పూర్వం ఒకసారి తల్లిదండ్రుల మీద కోపగించుకున్నటువంటి కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ క్రౌంచ పర్వతమే నేటి శ్రీశైలం. కుమారస్వామి వచ్చి ఉన్న చోట మద్ది చెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉంది. కుమారుని కోసం వచ్చిన శంకరుడు ఆ చెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు కింద వెలిశాడు కాబట్టి స్వామిని మల్లికార్జునుడు అని పిలవడం జరుగుతోందట. ఈ క్షేత్రానికి మల్లికార్జున క్షేత్రం అని పేరొచ్చిందని కూడా మరొక కథనం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.